ఇక వెలుగు వెలుగుకు వస్తే ఇగో మేడిగడ్డ పైకి నో ఎంట్రీ, గేట్లు మూసేసి బోర్డు పెట్టిన ఎల్ఎన్టీ సంస్థ. ఇది ఎల్ఎన్టీ సంస్థ మళ్ళీ రిపేర్ చేయడానికి పూనుకుంది. సో రిపేర్ చేపిస్తూ ఉన్నారు, వాళ్ళే చేయాలి, వాళ్ళు కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళే చేయాలని చెప్పారు. సో అందుకే ప్రభుత్వం చెప్పిన మాట విని వాళ్ళు ఎవరైతే కట్టిందో ఆ సంస్థనే ఇలా మళ్ళీ రిపేర్ చేస్తూ ఉంది. అయితే ఇదంతా కేటీఆర్ ఏమంటా ఉన్నాడు తెలుసా మీకు? కేటీఆర్ ఏమంటున్నాడంటే, ఈ ముచ్చట మేము గతంలోనే చెప్పినాం 4 నెలల కిందనే, చేయాల్సింది గిదేరా భయ్, ప్రొసీజరే గిది, రిపేర్లు చేసుకుంటా ఉండాలి, మెయింటెనెన్స్ చేసుకుంటా ఉండాలి. మళ్ళీ మేము చెప్పిందే జరిగింది కదా, ఎల్ఎన్టీ సంస్థనే కడుతుంది కదా, ఇక మళ్ళీ మీరు ఏమేడ్చిర్రు, బట్టిగా ఎండబెట్టిర్రు రైతుల పొలాలని అని చెప్పిండు కేటీఆర్. ఏమంటారంటే, రైతుల పొలాలు ఎండబెట్టిర్రా సన్నాసులారా, మీకు చేత కాక, చేయాల్సింది ఇదే ప్రొసీజర్. మీకు అటు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, పరిపాలన తెలుస్తలేదు, మీరు ఎప్పుడైనా గతంలో పనిచేసిన వల్ల అని చెప్పి రేవంత్ రెడ్డిని చాలా వ్యంగ్యంగా విమర్శించింది నేను చూసినాం. సో అది ఏదైనా ఉండాలి, రైతులకైతే నీళ్ళు వస్తాయి ఇక మళ్ళీ, ఎందుకంటే మేడిగడ్డ రిపేర్ అయిపోతూ ఉంటుంది, ఎల్ఎన్టీ సంస్థ తప్పు చేసింది, వాళ్ళే మళ్ళీ రిపేర్ చేస్తూ ఉన్నారు. సో బ్యారేజీ అడుగున బొయ్యారం బయటపడడంలో అలర్ట్, 50 మీటర్లకు పెరిగిన గుంత సైజు, లోపలికి మీడియా రాకుండా అడ్డగింత, ఇంకా ఎన్ని లోపాలు ఉన్నాయో అని అనుమానాలంటే ఇక ఎన్నో ఉండను. కానీ ఇక ఇక్కడ ఏముంది తెలుసా, గత బీఆర్ఎస్ సర్కార్ తరహాలోనే మీడియాను రాకుండా అడ్డగిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో కన్నెపల్లి పంప్ హౌస్ గోడకూలి 17 బాహుబలి మోటార్లు నీట మునిగిన సమయంలో ఇలాగే నిషేధం విధించారు. మెగా కాంట్రాక్ట్ సంస్థ మీడియాను, ప్రజాప్రతినిధులను ఎవరిని రానియకుండా ఆపేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా గేట్లు తీయలేదు. ఇప్పుడు ఎలాంటి కాంట్రాక్ట్ సంస్థ కూడా పాత పద్ధతిని అవలంబిస్తోందని చర్చ జరుగుతుందంటూ. కానీ ఇలా అంటే రకరకాల భిన్న వాదనలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఓ కంపెనీ ఎల్ఎన్టీ లాంటి కంపెనీ లేదంటే మెగా లాంటి కంపెనీ నాసిరకంగా కట్టి వాళ్ళ కంపెనీ క్రెడిబిలిటీ ఎందుకు పోగొట్టుకుంటుంది అనేది ఒక ప్రశ్న ఉంటుంది. నేను నిజంగా జెన్యున్గా చెప్తున్నా, ఈ చర్చ ప్రజలలో అట్లా ఉంటుంది అన్నట్టు. ఒకటి, ఆ కంపెనీ ఎందుకు నాసిరకంగా కడుతుంది? సరే డబ్బులకు కుర్తుపడా, లేకపోతే కాసులకు కుర్తుపడి, లేకపోతే కమిషన్ల కోసం మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో ఇలా కాంట్రాక్ట్, ఆ పార్టీకి ఎంతో కొంత ఫండ్ ఇచ్చేటట్టుగా ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో మళ్ళీ వాళ్ళకి ఎంతో కొంత ఫేవర్ చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ కంపెనీలో ఎందుకు క్రెడిబిలిటీ పోగొట్టుకుంటాడు, ఎందుకు ఖరాబు చేసుకుంటాడు? వాడు కూడా భవిష్యత్తులో బతకాలి కదా, ఇలా ఈ ఒక్క ప్రాజెక్టు కట్టి పారిపోయేది లేదు కదా. వాడు ముందు ముందు ఒక్కొక్క మేస్త్రి ఉంటాడు, ఇల్లు కడితే అది బాగుంటే ఇంకో 4 ఆర్డర్లు వస్తే ఇంకో 4 చెప్తారు, జీవితకాలం మనకి ఆదాయం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి కట్టుకొని ఇక్కడనే మూసుకుంటారా దర్వాజాలు అనేది ఇంకొక వాదన అన్నట్టు. ఒకటి, ఇంకొకటి ఏంటి తెలుసా, ఇవన్నీ ఏం చేస్తారు ఇప్పుడు గుంతలు అంటే అక్కడ ఉన్న, ఇప్పుడు గుంత పెరిగింది 50 మీటర్ల గుంత పెరిగింది, దాంతోపాటు పిల్లర్లు కుంగినాయి కదా. సో ఇలా కొంత ప్రకృతిది కూడా ఏమన్నా ఉండొచ్చు కదా, టెక్నికల్గా అంశాలు ఉంటే ఉంటాయి, మనం అంత లోతుగా విశ్లేషించలేము. టెక్నికల్ సమస్యలు వస్తే రావచ్చు, వీడి తప్పిదం వల్ల కూడా జరగచ్చు, వీడి తప్పిదం వల్ల జరిగితే తప్పులే అంటే తప్పేవాడిది. కానీ నేను అనేది ఏంటంటే, ఒకవేళ అక్కడ భూమి పరిస్థితితో లేకపోతే అక్కడ ఉన్న జియోగ్రాఫిక్ సిచ్యువేషన్స్ను బట్టి ఏదన్నా జరిగితే కూడా రిపేర్లు చేసుకోవాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది ఒక వాదన. ఇది బీఆర్ఎస్ వాదన, లేకపోతే అప్పుడు ప్రభుత్వ వాదన, లేకపోతే ఓవరాల్గా కొంతమంది ప్రజల్లో ఇట్లాంటిది కూడా ఉంటుంది. సో రెండు వైపులా ఉంటుంది, కానీ ఫైనల్గా ఎవరికి నష్టం వస్తుంది అనేది అసలు సమస్య. ఇప్పుడు వాడు దోసుకున్నాడు, వాడు కట్టుకున్నాడు, పైసలు వచ్చినాయి, మన ప్రాజెక్టు నాశనమైంది, రైతులు ఆగమైపోయారు. సో అది నేను అనేది ఫైనల్గా ఎవరికి ఇబ్బంది అయిందనేది చూస్తే రెండు రకాలుగా ఉంది ఈ వాదన.